वेलकम टू टी फाइव न्यूज़ दिस इज रमेश्री वार्तल्लोनी विशेषालु श्री भद्रकाली अम्मवारी देवालय में शाकंभरी उत्सवालु अत्यंत वैभवोपेतंगा जरुगुतुन्नाई। उत्सवाल्लो भागंगा अम्मवारी की अर्चकुलु प्रत्येक पूजलतो पाटु अभिषेकालु निर्वहिंचारु। अनंतरं अम्मवारिनी विप्रचित्त अलंकरणलो अलंकरिंचारु। विप्रचित्त अलंकरणलो कोलुवुदीर्न अम्मवारिनी पूजिस्ते ज्ञानं कलुगुतुंदनि आलय प्रधान अर्चकुलु शेषु तेलिपारु। अम्मवारिनी दर्शिंचुकुनेंदुकु भक्तुलु आलय प्रांगणंलो बारुलु तीरारु। अम्मवारी नामस्मरणालतो आलय प्रांगणं मारुमोगिंदि। ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్ల శ్రీను మాట్లాడుతూ ఓరుగల్లు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కరోనా మహమ్మారి నుండి ప్రజలందర్నీ రక్షించాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు। ओं गणानां गणपति कुंभगामहे कविं कवीनां पुनश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुशृण्वन्नोतिभिः सेतुसाधनं जातवेदशेषु नवाम सोमवरादि यतो निदः ऋग्वेदः स नः परुषदति दुर्गानि विश्वानावे वसन्धुन्दुरुद्रकाले భద్రకాళి తల్లి శాకంబరి ఉత్సవాల సందర్భంగా ఆ తల్లిని కుటుంబ సభ్యులతో ఈరోజు దర్శించుకోవడం జరిగింది। తల్లి యొక్క ఆశీస్సులు వరంగల్ జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు అందరికుండి ఇప్పుడున్న ఈ సమయంలో అందరిని కూడా కాపాడవలసిందిగా ఆ తల్లిని కోరుకోవడం జరిగింది। తల్లికి ఒక విశిష్టుంది వరంగల్ జిల్లాలో భద్రకాళి తల్లి నిలబడడం అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే వరంగల్ జిల్లా ప్రజల ఒక అదృష్టంగా భావిస్తూ ఆ తల్లిని ఈ రోజు మనసుపూర్తిగా అందరి ఆరోగ్యాలు కాపాడవలసిందిగా కోరుకుంటూ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో నర్సింగ్ సిబ్బంది చేపట్టిన రిలే నిరాహార దీక్ష 10వ రోజుకు చేరింది। కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రోగులకు సేవలు అందించిన స్టాఫ్ నర్సులను ప్రభుత్వం తొలగించడం బాధాకరమని అన్నారు। ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటూ కితాబు ఇచ్చిన ప్రభుత్వం విధుల నుండి ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు। తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అన్నారు। చూడడానికి లేకపోతే అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేపిస్తాం ఇవన్నీ జీవాలు ఇవ్వడం ఎక్కడిది
చీవలిచి కాదు అక్కడ కూర్చోడం కాదు వచ్చి చూడాలి కూర్చోవాలి అందరి దర్రా చేసి తెలంగాణ ఎప్పించుకున్నాలే కదా ఏది తెలంగాణ అనేది ప్రతి మాట అందరికి చేరాలి ప్లీజ్ మీరందరూ పైసలు ఇచ్చి మరీ చేపించుకోవడం కాదు ప్రతి ఒక్కరికి ఫ్రీగా షేర్ చేసి నేను చెప్పిన అన్ని చెప్పాలి నేను మాట్లాడలే మాట్లాడలే అన్నాక ఈ రోజు నేను మాట్లాడిన కదా అన్ని వాళ్ళకి అందాలి అందుకోసం నేను చచ్చిపోతా 1640 మంది కోసం చచ్చిపోతా చెప్పండి ఇది అందుకోసం నేను చచ్చిపోతా 1640 మంది కోసం చచ్చిపోతా చెప్పండి ఇది అందుకోసం నేను చచ్చిపోతా 1640 మంది కోసం చచ్చిపోతా చెప్పండి ఇది వరంగల్ ఊర జిల్లా నీరుకుల్ల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మలేరియా మందును ప్రతి ఇంటికి తిరుగుతూ మందులు ఇవ్వడం జరుగుతుందని చిన్న పిల్లలకు జబ్బు బారిన పడకుండా ముందస్తు చర్యగా ప్రతి ఒక్కరూ మలేరియా మందులు వాడాలని గ్రామ సర్పంచ్ మరియు సంబంధిత ఏఎన్ఎం గ్రామంలో ప్రతి ఇంటికి మందులను పంపిణీ చేయడమైంది. కరోనా థర్డ్ వేవ్ ఉన్నందున ప్రతి ఒక్కరూ గ్రామంలో మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు సర్పంచ్ బలరాం. सर्पंच हाजर प्रोग्राम स्टार्ट जी व्याधि निर्मूल कोसम मुझे चर्चा मलेरिया व्याधि रापड़ कोसम इपड़ी टाबेट वे जो इंतक मुझे दादापू मन इकल ग्राम मलेरिया केस वाट द्वारा इतर को अटक दीन मुदस्त जाग्रत चर्चा मे निर्मूल कार्यक्रम से पड़ा दी मैं आत्मकूर मंडल मतलब वेस्त टाबेट దీని సద్వినియోగపరచుకోవాలని మరి మా సర్పంచ్ గారు టామ్ టామ్ చేయించడం కూడా జరిగింది. దీని గురించి మండల గ్రామ సభలో కూడా తెలియపరచడం జరిగింది. దీని ద్వారా ప్రజలు ఫైనేరియా సంబంధించిన ఎందుకంటే నిర్కుల గ్రామంలో ఫైనేరియా సంబంధించిన వ్యాధులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు రానియకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి ప్రోగ్రాంలో చేయాలని చెప్పేసి ప్రజలకు అదేవిధంగా నిన్న టామ్ టామ్ చేయించి ఫైనేరియా సంబంధించిన ప్రోగ్రామ్ను ప్రారంభించడం ఈరోజు ప్రారంభించడం జరిగింది. కావున ప్రజలందరూ దీనికి అందరూ ఈ ఫైనేరియా సంబంధించిన టాబ్లెట్స్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి. వరంగల్ రూరల్ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో 14వ వార్డు దళిత కాలనీలో భారీగా నీరు నిలిచిపోవడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు స్థానిక సర్పంచ్ అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ టీఎస్ మండల అధ్యక్షుడు మారేపల్లి సుధాకర్ కు కాలనీ వాసులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. అప్పటికత్తారు ఓట్లప్పుడు వచ్చినప్పుడు అడుగుతా అది అది అప్పుడు కాదు. ఇప్పుడు ఏమంటే లాభం ఉన్నది ఇప్పుడు తెల్లంగా వచ్చి కూడా వస్తాడు చూడు. అప్పుడు ఆ బుర్ర బాండ పెడితే అప్పుడు చెప్తా. రెండు రోజులు బాండే మా ఇంట్లోనా మేము వాండి పెడతాం మీరు మంచి మెయిన్ ఎడ్డింగ్లు వస్తుంది మెయిన్ పేపర్ మందులు ఏం చేయాలంటారా పండుగ కానీ
మరి మేము గిన్నె ఇళ్ళకు కూడా రోడ్డు లేదు, మాకు సైడ్ కాలువ సౌకర్యం లేదు. అసలు మేము మనుషులమా గాడిదలమా? పందులు మేము సేమ్ ఉన్నాం. ఒక పందులు నూకలు పుక్కుతానే కానీ మేము కూడా నూకలు పుక్కి మేము కూడా ఊరి మీద తిరిగితే సరిపోతుంది. మరి మాకు పిల్లలు ఉన్నారు, జల్లెలు ఉన్నారు, ఇల్లు ఉన్నది, సంసారం ఉన్నది. మేము కూడా ఓటు అన్నప్పుడు ఓటు కూడా ఎత్తాను. మేము ఓటు వేయక పోతలేము. అన్నీ మాకు సర్పంచ్ ఉండి సౌకర్యం లేదు, వాడ నంబర్ ఉండి మాకు ఏం లేదు. మీరు చేసేటి ఏం లేవు. ఈ ప్రభుత్వం మీద మరి మీరు ఎందుకు గెలిచిండ్రు? మీరు మేము వాడ నంబర్ అని ఎందుకు నిలబడ్డరు? సర్పంచ్ అని ఎందుకు గెలిచిండ్రు? అసలు మాకు పిల్లలు ఉన్నారు, తలాల వాచత్తారు. మరి మీరే మలేరియా అత్తంది, దోమలు ఉన్నాయి మా ఇంటి చుట్టూ, గడ్డి చెట్టు చేమలు. సర్పంచ్ అన్నోళ్ళు అంతటా చూసుకోవాలి. మరి ఏ వాడకి ఎట్లున్నది అనేది వాళ్ళు కూడా కొంచెం గమనించాలి. వాళ్ళు మనసులే, మేము మనసులే. వాళ్ళకు స్థాయి కాగానే వాళ్ళే పెద్ద సర్పంచులు. మేము కూడా వాళ్ళంతటోళ్ళే అనుకుంటున్నాం మా జీవితంలో. మరి వాళ్ళు గెలిచేందుకు పెండల రత్నం అని కరోనా వచ్చి చనిపోయింది. అంతకుముందు ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి ఈ వాడ పరిస్థితి, ఈ పందులు, నీళ్లు, సైడ్ డ్రైనేజ్ లేక చాలా ఇబ్బందులు పడతాను. సర్పంచ్ గారి దృష్టికి తీసుకుపోయినా కానీ చేస్తా అనుడే కానీ చేసేది లేదు, ఏది లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం దోమలు, పందులు, ఈగలు నానా ఇబ్బందులు పడతాను. జీరాలతోని చాలా ఇబ్బంది పడతాను. ఈ అధికారులు పట్టించుకుంటలేరు, గ్రామ సర్పంచ్ పట్టించుకుంటలేడు, వార్డ్ మెంబర్ అట మరి ఇక్కడ వార్డ్ మెంబర్ అయితే మాకు కనబడాడు. ఏమో మరి ఆయన ఎక్కడ మాకు తెలియదు కానీ. కమలాపూర్ మండలంలో సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం 4వ ఆవిర్భావ దినోత్సవంను మండల అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోడేటి రమేష్ గౌడ్, బాలసాని భిక్షపతి గౌడ్, బాలసాని రమేష్ గౌడ్, జక్కు రాజు గౌడ్, పెరమాన్ల సమ్మయ్య గౌడ్, పరకాల వీరా గౌడ్, జేరిపోతుల లక్ష్మణ్ గౌడ్, పశ్చిమ శ్రీనివాస్ గౌడ్, మండ అశోక్ గౌడ్, నూరి రమేష్ బాబు మరియు గౌడ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మండల శాఖ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ మన గౌడన్నలకు సర్వే బాపన్న ఒకప్పుడు యుద్ధం అక్కడ ఎలా చేశాడో ఇప్పుడు కూడా మనం అదే విధంగా యుద్ధం చేసి మన గౌడ జాతిని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈరోజు పాపన్న 4వ వర్ధంతి సందర్భంగా జెండా ఎత్తడం జరిగినది. నాయకుడు మన బీసీలకు, ఎస్సీలను, బహుజనులంతా ఏకం చేసి రాజ్యాధికారం సాధించిన నాయకుడు శ్రీ సర్వాయి పాపన్న గారు. అట్లాంటి నాయకుడిని సంరక్షించుకోవడం మనకు ఎంతో గర్వకారణం. మన గీతా కార్మిక కుటుంబంలో పుట్టి మరి గోల్కొండ మీద దండయాత్ర చేసి మరి గోల్కొండనే సాధించుకో రాజ్యాన్ని సాధించి మరి పేద ప్రజలకు ఎంతో న్యాయం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకుడు జయంత్యుత్సవాలు జరుపుకోవడం మన గీతా కార్మికులకు గర్వకారణం. అలాగే గీతా కార్మికుల కుటుంబంలో పుట్టినందుకు మన గీతా కార్మికులు ఎంతో మరి ఎంతో ఎంతో దానికి ధన్యులైందరు. మరి అలాంటి నాయకుడిని మనం సందర్శించుకోవడం ఎంతో గర్వకారణం. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రం సాధన సమితి ఆధ్వర్యంలో పరకాలను అమరవీరుల జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రధాన రహదారిపై ర్యాలీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలందరికీ సమానంగా న్యాయం జరిగే విధంగా రాష్ట్ర రాజ్యాంగాన్ని పాలకుడు
పడకల ప్రాంతాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావున మీ ద్వారా ప్రభుత్వానికి పాలకులకు పడకల ప్రాంతాన్ని ములుగు జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి చౌరస్తా నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో నిరుద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహార శైలి మారకుంటే ప్రభుత్వం మెడలు వంచి కేసీఆర్ గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో హాజరయ్యారు సిపిఐ కార్యకర్తలు. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు నాయకులు. పోడు భూములను వెనుకబడిన వర్గాలకు ఇవ్వకుండా హర్తహారం పేరుతో మొక్కలు నాటుతూ భూమి లేని పేదవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల దగ్గరికి పోయి అడితే రైతులు ఏమంటుండ్రు, అట్లా ముందుకున్నట్టు ఇట్లా ఇట్లా రైతు బంద్ చేసాడు కాబట్టి ఇక ఏమడుతుంది ఏమయ్యా దోసుకునేటోడు. భూమి కిందికి చూడాలి, ప్రజల్ని చూడండి అని చెప్పే పద్ధతిలో ఈ రోజు మనం ఈ యొక్క వినతి పత్ర కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములు ఎవరైతే కొట్టుకుంటారో గిరిజనులు హరిజనులు వెనుకబడ్డ తరగతులు వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇది ఎవరి చేతిలో ఉందంటే ఈ రోజు ఒకటి గమనించాలి. గత ప్రభుత్వాలు ఎవరు కొట్టుకున్నా ఏ జోలికి పోలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫారెస్ట్ అధికారులతో ఫ్రెంచ్లు కొట్టించి హరితహారం పేరు మీద కొన్ని లక్షల ఎకరాలను కాజేసుకుని ఈరోజు ఫారెస్ట్ అధికారులు గుంజుకున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు ఈ యొక్క జయశంకర్ జిల్లాలో సుమారుగా 22-23 గ్రామ పంచాయతీలు ఉంటే, మండలాలు ఉంటే 11 మండలాలు ఉంటే 7 మండలాల్లో ఈ సమస్య ఉన్నది. అందుకే ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, గౌరవ శాసనసభ్యులు రమణారెడ్డి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఈరోజు నిజంగా ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేసిందనే పద్ధతిలో తలుసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం పుష్కర ఘాట్ను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహితలో భారీగా వరద నీరు చేరుతుంది. మరోవైపు ఎగువన ఉన్న అన్నారం బ్యారేజ్కు మానేరు నుండి ఇన్ఫ్లో 46,000 వస్తుండటంతో సరస్వతి బ్యారేజ్ వద్ద 20 గేట్లు ఎత్తివేయడంతో అవుట్లో 45,000 నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరి పరవళ్లు తొక్కుతూ కాళేశ్వరం వద్ద 8.120 మీటర్ల ఎత్తున గోదావరి ప్రవాహం కొనసాగుతోంది.
కమలాపూర్ మండల కేంద్రంలోని ఈటెల నివాసంలో బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాదయాత్ర రేపటి నుండే జరగవలసి ఉండగా వర్షాల కారణంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మళ్లీ ఈ నెల 19న ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పాదయాత్రకు అన్ని అనుమతులు తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్జెడ్పీటీసీ సాంబారావు, తోట సురేష్, ప్రవీణ్, శోభన్, రాజ్ కుమార్ తదితర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ పాదయాత్రను విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కమలాపూర్ కట్టూరి అశోక్ రెడ్డి, కమలా మాజీ మంత్రివర్యులు గౌరవ ఈటెల రాజేంద్ర అన్నగారి కమలాపూర్ మండలంలో పాదయాత్ర బత్తివానపల్లి నుంచి 16/7/2021 రేపటి నుండి స్టార్ట్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఆ ప్రోగ్రాం పాదయాత్రకు సంబంధించిన అన్ని వసతులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని అనుమతులను తీసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, భారీ వర్షాలు ఉన్నందువల్ల 16/17/18 ఉన్నందువల్ల ఈ ప్రోగ్రాంని 19వ తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మళ్ళీ 19/7/2021 సోమవారం రోజున అదే బత్తివానపల్లిలో, కమలాపూర్ మండలంలోని బత్తివానపల్లిలో శివ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ అనంతరం ప్రారంభోత్సవం చేయడం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం 4వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోకుదెబ్బ మండల అధ్యక్షులు శ్రీపతి అర్జున్ ఆధ్వర్యంలో గౌడ సంఘం జెండాను ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరూ, సర్వై పాపాన్న అంటే మా కుటుంబ పెద్ద పెద్ద కొడుకు లాంటివాడు. ఆయన కిలా వరంగల్ లాంటి ఆయన పోరాటంలో చాపురం కానీ అట్లాంటి కిలా శాసనాలు ఎన్నో, వరంగల్ కిలా కోటమైన ధ్వజమెత్తిన వీరయోధుడు, మన గీతా కార్మికులకు ఒక సైనికులు లాంటిగా పనిచేశాడు. అప్పుడు గీతా కార్మికులు అంటే ఆ చరిత్ర చదువు. ఆయన తాటి మట్టలతో తుపాకులు చేసుకుంటూ ఆయన పోరాటాన్ని, ఆ కోట నుండి అందరినీ వెళ్ళగొట్టుకుంటూ ఆయన మా గీతా కార్మికులకు స్ఫూర్తినిచ్చాడు. వరంగల్ రూరల్ జిల్లా నడికుడ మండల కేంద్రంలోని కంటాత్మకూర్ గ్రామంలో బీజేపీ మరియు యువమోర్చ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పరకాల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెసరు విజయచందర్ రెడ్డి ఆధ్వర్యంలో శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జ్ స్థానంలో హైలెవెల్ వంతెనను వెంటనే నిర్మించాలని కోరారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాలలో ఎటువంటి సమస్యలు లేనట్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోకి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. తన యొక్క కాంట్రాక్ట్ బిల్లుల కోసం తప్పితే అతను పరకాలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా జిల్లాల విభజనలో పరకాలలో రెండుగా విడగొట్టి సగం వరంగల్, మరో సగం హన్మకొండలో కలపడం ఏంటని ప్రశ్నించారు. పోతున్న దశలో ఉన్నటువంటి బ్రిడ్జిను హై లెవెల్ బ్రిడ్జిగా నిర్మాణం చేయాలని గత కొన్ని సంవత్సరాలు
శ్రద్ధ లేదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పెడదవిన పడ్డది. దానికి ప్రతినిధిగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యే ఇంకా పూర్తిగా తన స్వార్థ రాజకీయాల కోసం ఒక ఆట ఆడుతున్నాడు. పరకాల నియోజకవర్గాన్ని ఈరోజు పరకాల నియోజకవర్గాన్ని రెండుగా విభజించిండు. ఒక సగాన్ని వరంగల్ జిల్లాకు తీసుకుపోయిండు, ఒక సగాన్ని హనుమకొండ జిల్లాకు తీసుకుపోయిండు. కానీ ప్రజల పరకాల ప్రజల ఆకాంక్షలు మాత్రం ఆయనకు పట్టినట్టు కనపడలేదు. కాబట్టి ప్రజలందరూ నీకు ఫుల్ స్టాప్ పెడతారు. ఈరోజు మాత్రము ఇక ఈ యొక్క కొద్ది క్షణంలో ఒక్క నెల రోజుల లోపల మేము చూస్తాం ఈ యొక్క జీవో ఇక్కడ రిలీజ్ అయ్యి ఇక్కడ ఎస్టిమేట్స్ తయారై టెండర్స్ కాల్ఫర్ చేసి బ్రిడ్జ్ కనుక మీరు హై లెవెల్ బ్రిడ్జ్కు కట్టడానికి పూనుకోకపోతే మాత్రం తస్మాత్ జాగ్రత్త, మీకు నూకలు జల్లై ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు మిమ్మల్ని తిరగనీయాలని కూడా చెప్తున్నాము. ఖబర్దార్ ధర్మారెడ్డి, నేను చెప్తున్నాము మీరు ఇప్పటి వరకు ఏదో ఈ రెండు టర్మ్స్ ఎన్నుకున్నా కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మీరు పరిష్కరించరు. మీకేమైనా కూడా కాంట్రాక్ట్ చేసుకోవటం, పైసలు కమిషన్లు తీసుకోవటం తప్ప ప్రజల యొక్క పక్షాన ఉండి కొట్లాడే యొక్క రీతి లేదనేది నిరూపణ అయింది. కాబట్టి ఈరోజు పూర్తి వ్యతిరేకత మీ మీద ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక ముందు ప్రజల పక్షాన ఉండి ప్రతి సమస్య కోసం మేము మిమ్మల్ని ఎండగడతామని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీ5 ఛానల్.